మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోడీకి వారికి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరోమారు కేంద్రంలో జాతీయవాదం ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా శాంతినగర్లోని జాతీయవాదులు బీజేపీ నాయకులతో కలిసి టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దానభాస్కర్రావు మాట్లాడుతూ, మరోమారు బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రజలు అఖండ విజయం అందించడం ద్వారా ప్రపంచం విశ్వగురు స్థానానికి చేరిందని, దేశం అభివృద్ధికి సరికొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్లడానికి సంతృష్టి భుజంబు రాజకీయాలకు చరమగీతం పాడారన్నారు. జాతీయవాది జి వెంకటరామయ్య మాట్లాడుతూ, మోడీ ఓటమి ఎరిగని ప్రపంచ నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటరామయ్య, దాట్ల విజయరామరాజు, దాట్ల వెంకటరామచంద్రరావు, ఆదినారాయణ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ, మాతరం మాతరం, మాతరం మాతరం, మాతరం మాతరం, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్. వద్దులాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వద్దులాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు భారతదేశ చరిత్రలోనే అత్యద్భుతమైన ఘట్టం జరగబోతుంది. అది ఎలాగంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి బాధ్యత స్వీకరించిన నెహ్రూ గారి తర్వాత శ్రీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఈ రోజున ప్రమాణ స్వీకారం 3వ సారి చేయబోతున్నారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో 3.0, రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లోనూ మన భారతదేశం విశ్వగురుకి అతి దగ్గరగా చేరడానికి, దేశంలో ఉన్న అపరిష్కృత అన్ని విషయాలన్నీ కూడా పరిష్కృతం అయ్యే అవకాశం ఉంది. ఈ రోజున ఏదైతే ప్రతిపక్షాలు, హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున మోడీ గారికి అవా పడిపోయిందని, లేకపోతే ఎన్డీఏ కూటమి అవా పడిపోయిందని అంటున్నారు. అన్ని కూటములు, ఇండీ కూటమిలోని అన్ని పార్టీలు కలిపితే ఈ రోజున 233 సీట్లు రాని పరిస్థితి. ఒక్క భారతీయ జనతా పార్టీ సశక్తితో 241 సీట్లు సంపాదించిన పరిస్థితి. కాకపోతే ప్రతిసారి దేశంలో ప్రతిపక్షాలు ఏదో ఒక యాగి చేసే పరిస్థితి తయారవుతుంది. గత 2 సార్లు కూడా మోడీ గారి ప్రభుత్వంలో భారతదేశం యొక్క పరిస్థితి, అంత ముందర 60 సంవత్సరాలు ఇతర కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాల పరిస్థితి మనం ఈ రోజున గమనిస్తే, ఈ రోజున విశ్వగురుకి దగ్గరగా ప్రపంచాల్లో భారతదేశం యొక్క ఖ్యాతి ఇమిడించడం, అదే విధంగా దేశంలో యొక్క సంతృష్టి బుజ్జగింపు రాజకీయాలకి స్వస్తి పలుకుతూ అభివృద్ధి జయంగా ఈ రోజున ప్రభుత్వం నడిచి ప్రతి ఇండియన్ను కూడా ప్రతి భారతీయుడు కూడా ఈ రోజున గర్వంగా తిరగడి, ఆత్మవిశ్వాసంతో తిరగడి, మనకు మంచి భవిష్యత్తు ఉందన్న నమ్మకంతో ఈ రోజున ప్రజలు ఉండగలుగుతున్నారంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. ఈ రోజున కాశ్మీర్ 360 ఆర్టికల్ కానీ, అలాగే సిఏఏ కానీ, సిఏఏ చట్టం తీయడంలో కానీ, అదే రకంగా రామ మందిర నిర్మాణంలో కానీ, అత్యధిక హిందూ బంధువులు ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ రాముడి యొక్క గుడి నిర్మించడం కానీ, అదే రకంగా రాబోయే రోజుల్లో చరిత్రని మనం గత చరిత్రను అవగాహన చేసుకుని రేపొద్దున రాబోయే రోజుల్లో మనకు ఏదైనా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ వేరే